హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జేఈఈ మెయిన్ 2024 ఎగ్జామ్ కు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ స్టార్ట్ అయింది అని చెప్పాను. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చాలా మంది స్టూడెంట్స్ అప్లై చేశారు, ఇంకా చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే దయచేసి నవంబర్ 30వ తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి నవంబర్ 30వ తారీఖు లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిల్ చేసుకోండి. అంతేకాదు, ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్ చేసినటువంటి స్టూడెంట్స్ లో ఎవరైనా పొరపాటున ఏదైనా మిస్టేక్ చేస్తుంటే, అంటే మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ పూర్తయిపోయింది, పేమెంట్ చేసేసారు, కానీ అంత అయిపోయిన తర్వాత మీకు మిస్టేక్ కనిపించింది అనుకుందాం, అప్పుడు మరి కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉందా అని మీకు చాలా మందికి కూడా భయం ఉంది. డెఫినెట్ గా ఉందంటే 1 టైం కరెక్షన్ మాత్రమే ఉంది. అది ఎప్పుడు అనేది మనకి ఈ వెబ్సైట్ లోనే ఇస్తారు. ఈ వెబ్సైట్ ని ప్రతిరోజు కూడా మీరు వాచ్ చేస్తూ ఉండాలి, అప్డేట్స్ ఏమేమి వస్తున్నాయి అనేది. అయితే నవంబర్ 30వ తారీఖు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 టైం కరెక్షన్ కి అవకాశం ఇస్తారు. అప్పుడు మాత్రమే మీరు ఏ మిస్టేక్ అయితే చేస్తారో జాగ్రత్తగా గుర్తుంచుకొని వాటిని కరెక్ట్ చేసుకోండి. ఒకే ఒక అవకాశం ఉంటుంది, అప్పుడు మాత్రమే చేసుకోవాలి, ఆ తర్వాత మరలా మీకు అవకాశం ఉండదు. అయితే సెషన్ 1 సెషన్ 2 రెండు ఎగ్జామ్స్ రాసేటువంటి స్టూడెంట్స్ కి ఇప్పుడు సెషన్ 1 లోనే మీరు రెండింటికి ఫీజు కడుతూ అప్లికేషన్ ఫిల్ చేస్తే ఇప్పుడు సెషన్ 1 కి మీరు కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా కొద్దిమంది స్టూడెంట్స్ సెషన్ 2 లో మా ఎగ్జామ్ రాస్తూ ఉంటే అప్పుడు అప్లికేషన్ పెట్టుకునే స్టూడెంట్స్ సెషన్ 2 తర్వాత ఏదైనా మీకు మిస్టేక్స్ ఉంటే అప్పుడు కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సెషన్ 1 లో అప్లికేషన్ పెట్టుకున్న స్టూడెంట్స్ మాత్రం ఇప్పుడే కరెక్షన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు ఈ ఆన్లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్ గురించి మరలా ఎందుకు నేను ప్రస్తావిస్తున్నాను అంటే, నేను ఇంజనీరింగ్ కాలేజ్ లో వర్క్ చేస్తున్న సమయంలో స్టూడెంట్స్ అడిగేదాన్ని, మీరు జేఈఈ ఎగ్జామ్ రాయలేదా, అసలు ట్రై చేశారా, మీకు ర్యాంక్స్ ఎలా వచ్చాయి, ఎందుకు ఈ కాలేజెస్ లోనే జాయిన్ అయ్యారు అని నేను స్టూడెంట్స్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానాలు, మేడం మాకు జేఈఈ మెయిన్ కి అప్లై చేయాలని తెలియదు అని. కొద్దిమంది స్టూడెంట్స్ ఒకవేళ కానీ జేఈఈ మెయిన్ ఎగ్జామ్ రాసి మాకు అడ్మిషన్స్ వేరే స్టేట్స్ లో కానీ వస్తే మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి ఆ లాంగ్వేజ్ తో మేము మింగిల్ అవ్వలేము, మేము అక్కడ సర్వైవ్ అవ్వడం కష్టం కాబట్టి అందుకని ఎంసెట్ రాసి కేవలము స్టేట్ కాలేజెస్ లో సొంత ఊర్లోనే జాయిన్ అయ్యి చదువుకోవాలి అని నిర్ణయించుకున్నాం మేడం అని ఒకటి. ఇంకొకటి, అసలు మాకు వస్తుందా లేదా, మాకు రిజర్వేషన్స్ లేవు, నెగిటివ్ మార్కింగ్ ఉంటుందంట, సో అంత కష్టమైన ఎగ్జామ్ రాయడం అవసరమా అని కొద్దిమంది స్టూడెంట్స్ ఇలా చాలా కాజెస్ చెప్పేవాళ్ళు. అలాగే గర్ల్స్ ని చూస్తే వాళ్ళు కూడా చెప్పే రీజన్ ఏంటంటే గర్ల్స్ ని అంత దూరం పంపించమంటున్నారు, ఇలాంటి కాజెస్ చాలా మంది చెప్పడం నేను వినేదాన్ని. అయితే నేను ఎందుకు ఈరోజు, అంటే ఈరోజు నేను రికార్డ్ చేస్తున్నది నవంబర్ 27వ తారీఖు, నాకు ఒక ఆలోచన కలిగింది. ఇంకా 3 డేస్ ఉంది కాబట్టి దయచేసి ఇంకా ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకొని వాళ్ళు ఉంటే దయచేసి ఇప్పుడైనా పెట్టుకోండి, ప్రయత్నిస్తేనే కదా మనకి అవకాశాలు అనేవి మన దగ్గరకు వచ్చేవి. కాబట్టి తప్పకుండా మీరు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ పెట్టండి. ఇంటర్మీడియట్ లో ఎంపీసీ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ జేఈ మెయిన్ ఎగ్జామ్ కి అప్లై చేయండి, అప్లై చేయండి, కష్టపడి చదవండి, ట్రై చేయండి, వస్తుందో లేదో తర్వాత. ఒకవేళ వచ్చింది అనుకుందాం, వచ్చినా సరే లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది పెద్ద క్రైటీరియా కాదు. అక్కడ మనకి ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే చాలా స్టేట్స్ లో హిందీ కూడా ఉంటుంది. కాబట్టి హిందీ రాకపోయినా కనీసం ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి డెఫినెట్ గా మనం అక్కడ అడ్జస్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా మన ఇండియాలో ఏ మారుమూల గ్రామానికి ఏ మారుమూల సిటీకి వెళ్ళినా సరే అక్కడ మనకి ప్రతి చోట తెలుగు వాళ్ళు అనేవాళ్ళు ఉంటూనే ఉంటారు. ఏ ఎన్ఐటి చూసినా, ఐఐటి చూసినా సరే, IIITs చూసినా తెలుగు వాళ్ళు లేనటువంటి ఇన్స్టిట్యూషన్స్ అనేవి లేవు. సో చాలా వరకు తెలుగు స్టూడెంట్సే మన వాళ్ళే ఎక్కువ చదువుతూ ఉంటారు. కాబట్టి మీకు అప్పుడు ఏమీ లేదండి, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది ఏంటి అంతా మన వాళ్ళలానే ఉన్నారు, మన తెలుగు వాళ్ళంతా ఇక్కడే ఉన్నారని మీరే ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఆ విషయం మీకు తెలియదు, అంటే అక్కడ ఉంటారు అన్న విషయం కూడా చాలా మందికి అవేర్నెస్ ఉండదు, అంటే పేరెంట్స్ కి ఉండదు, స్టూడెంట్స్ కి కూడా ఉండదు. అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ అంత దూరం వెళ్ళడానికి మీరు అభ్యంతరాలు తెలియజేస్తూ ఉంటే ఇక్కడ మీరు ఒకవేళ ఎంసెట్ ద్వారా మీ స్టేట్ లో, మీ సొంత ఊర్లో, మీ ఇంటి పక్కన కాలేజెస్ లో జాయిన్ అయ్యి మీరు అడ్జస్ట్ అవుతూ చదువుకుంటూ ఉంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అయినా మీరు జాబ్ కి వెళ్ళేటప్పుడు మీ సొంత ఊర్లోనే లేదా మీ సొంత స్టేట్ లోనే జాబ్ వస్తుందని గ్యారంటీ ఏంటి? అలాంటి జాబ్స్ మనకు అసలు అవకాశాలు ఉన్నాయా? లేవు కదా. మనకి అప్పుడైనా ప్లేస్మెంట్స్ వచ్చి అప్పుడైనా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ లేకపోతే కోర్ జాబ్స్ తో వెళుతూనే ఉంటారు కదా స్టూడెంట్స్. అలాంటప్పుడైనా సరే మీరు
మీ స్టేట్ ని లేదా మీ ఊరిని వదిలేసి మీరు దూరం వెళ్ళి అడ్జస్ట్ అవ్వాలి అంటే జాబ్ టైంలో ఇంకా కష్టం కదండి. సో అక్కడ మీరు మింగిల్ అయ్యి అక్కడ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడైనా నలుగురితో మీరు జాయిన్ అవ్వాలి అన్న డిస్కషన్స్ లోనైనా మీకు ఎలా వస్తుంది నాలెడ్జ్ అనేది? కష్టం కదా, లాంగ్వేజ్ ప్రాబ్లం అప్పుడు కూడా ఉంటుంది కదా. అది అలాంటిది ఇప్పుడే మనం ఎందుకు ట్రై చేయకూడదు అనేది ఒక ఆలోచన మీలో రావాలి. సో దయచేసి ఇంకా ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే జేఈ మెయిన్ ఎగ్జామ్ కి అప్లై చేయనటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మీ ఇంటి పక్కన కానీ మీ ఇంట్లో కానీ లేదా మీకు తెలిసినటువంటి రిలేటివ్స్ లో కానీ ఫ్రెండ్స్ లో కానీ ఉంటే ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, అప్లై చేయమనండి. నెగిటివ్ మార్కింగ్ ఉన్న భయపడాల్సింది ఏమీ లేదండి. కష్టపడి చదివితే ఎవరైనా సాధించవచ్చు. ప్రయత్నిస్తేనే కదా మనకి తెలుస్తుంది అసలు అంటే మనకి వస్తుందా లేదా, మనం సాధించగలమా లేదా అనేది. సో ప్రయత్నం చేయటం అనేది మన ధర్మం కాబట్టి, సో ప్రయత్నం చేయాలి అంటే ఫస్ట్ మనం అసలు అప్లికేషన్ అనేది పెడితేనే ఆ ఎగ్జామ్ కి ముందు రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది కాబట్టి ఆ ఫస్ట్ ప్రయత్నానికి మనంతా కూడా ఎంకరేజ్ చేద్దాము. అంతేకాదండి, గర్ల్స్ విషయం గురించి కూడా నేను చెప్తాను ఇక్కడ. గర్ల్స్ విషయంలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఐఐటీస్ లో ఈ గర్ల్స్ చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వటం లేదు, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించటం లేదు అనే ఉద్దేశంతో సపోజ్ మనకి ఐఐటీస్ లో ఒక 100 సీట్లు ఉన్నాయి అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈ 100 సీట్లకి ప్లస్ ఒక 20 to 25 సీట్స్ వరకు గవర్నమెంట్ ఎక్స్ట్రా సీట్స్ ని పెంచింది. అంటే ఈ 100 సీట్లు ఇవి యాజ్ ఇట్ ఈస్, వీటిల్లో గర్ల్స్ ఉంటారు, బాయ్స్ ఉంటారు, రిజర్వేషన్స్ ఉంటాయి, అన్ని కేటగిరీస్ ఉంటాయి. ఇవి కాకుండా మరలా ఒక 20 to 25 సీట్స్ ఎక్స్ట్రా సీట్స్ యాడ్ చేశారు. ఇవి ప్యూర్ గా గర్ల్స్ మాత్రమే ఇస్తారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఉపయోగించుకోవాలి, వాళ్ళు అవైల్ చేసుకోవాలి అనేది నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సో ఈ విషయాన్ని గమనించండి దయచేసి. ఇంకా టైం ఉందండి, 3 డేస్ టైం ఉంది. ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే మీకు తెలిసిన ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేయండి, అలాగే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోను షేర్ చేయండి. సో నేనైతే ఒకటే చెప్తాను, మనం మంచి ఇన్స్టిట్యూషన్ లో చదువుకుంటే డెఫినెట్ గా మనకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్తున్నాను. మంచి జాబ్స్ వస్తాయి, తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ కూడా వాళ్ళు మంచి లైఫ్ ని వాళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతారు. అంతేకాదండి, నేను ఈ విషయం గురించి ఎందుకు ఇంతగా ప్రస్తావిస్తున్నాను అంటే ఎంసెట్ ద్వారా మన స్టేట్ లో మన ఊర్లో చదివేటువంటి పిల్లల్ని గమనిస్తే నేను చాలా బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు, మంచి నాలెడ్జ్ ఉంటుంది, మంచి ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటాయి. కానీ ఎంకరేజ్ చేసి వాళ్ళ నాలెడ్జ్ కి తగ్గట్లుగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ అతి తక్కువగా ఉన్నాయి. వాళ్ళకి అలాంటి స్కిల్స్ ని వాళ్ళు పెంచుకోవటానికి, వాళ్ళు డెవలప్ చేసుకోవటానికి సపోర్ట్ చేసేటువంటి ఫ్యాకల్టీ కూడా మన దగ్గర చాలా అరుదుగా ఉంటారు, తక్కువగా ఉంటారు. సో డెఫినెట్ గా ఇలాంటి స్టూడెంట్స్ కానీ మంచి ఆర్గనైజేషన్స్ లో చదివితే వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క నాలెడ్జ్ తో వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ చక్కగా మంచి జాబ్స్ ని పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. మంచి ఆర్గనైజేషన్ చదివితే వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి తర్వాత నెక్స్ట్ లెవెల్లో కూడా. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. ఇంకా ఎవరైనా ఉంటే అప్లికేషన్ పెట్టని స్టూడెంట్స్ ని దయచేసి ఎంకరేజ్ చేయండి. సో తప్పకుండా మీరందరూ కూడా ఒక మంచి పని చేసి స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేస్తారని, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా మీరు హెల్ప్ చేస్తారని, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోను షేర్ చేయండి. అంటే స్టూడెంట్స్ కి వాళ్ళకి తెలియదండి కనీసం వాళ్ళు అప్లై చేయాలి, కష్టపడి చదవాలి, కనీసం ట్రై చేయాలి, మనం కూడా ఎందుకు వెళ్ళి చదవకూడదు అనే ఆలోచన కూడా స్టూడెంట్స్ కి కొద్దిమందికి తెలియదు, వాళ్ళకి చెప్పే వాళ్ళు ఉంటారు. అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అంటారు. అదే మీకు నార్త్ సైడ్ స్టూడెంట్స్ చూస్తే నార్త్ సైడ్ అందరూ కూడా, నార్త్ సైడ్ ఎవరిని అడిగినా కూడా జేఈ ఎగ్జామ్ కంపల్సరీ రాస్తారు వాళ్ళు. వాళ్ళ లోకల్ స్టేట్ ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ చేసేది జేఈ మెయిన్ ఎగ్జామ్. సో అక్కడ గర్ల్స్ కూడా చాలా ఎక్కువ మంది వెళుతూ ఉంటారు, వేరే మన సౌత్ జోన్ నుండి తక్కువ మంది స్టూడెంట్స్ వెళుతూ ఉంటారు. మన సౌత్ లో కూడా మన స్టూడెంట్స్ ను కూడా మనం ఎంకరేజ్ చేయాలి అంటే తప్పనిసరిగా మనకు తెలిసిన ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేసి ఈ ఎగ్జామ్ కి అప్లై చేసి మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ లోకి వాళ్ళని పంపించాలి అని మీ అందరినీ కూడా విషేస్తూ ఈ వీడియో నేను తప్ప ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.